త్రిది రమేష్ ను కాంటాక్ట్ చేద్దాం. రమేష్, మనం ఇందాక విజువల్స్ లో చూసినట్లయితే మనం అన్ని ఛానల్స్ లో కూడా మీడియాలో కూడా ప్రముఖంగా నిహారిక బయటకు వెళ్ళడం చూసాం బంజారెల్స్ పిఎస్ నుంచి, కానీ లిస్ట్ లో మాత్రం తన పేరు కనపడలేదు. రమేష్ యువర్ ఆన్ ఎయిర్. మిస్టేక్ ఉండవచ్చు, ఎందుకంటే చక్రి దీంట్లో కొంచెం టెక్నికల్ మిస్టేక్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ప్రాథమికంగా మొదటిసారి తయారైన లిస్ట్ అనుకోవచ్చు అనుకున్న సమాచారం. ఎందుకంటే ఆ లిస్ట్లో పేరు ఉండకపోవచ్చు. అయితే దీని తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్లో నిహారిక పేరు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటిగా ప్రాథమికంగా రాసిన లిస్ట్ మాత్రమే మనకు రావడం జరిగింది. ఆ లిస్టులో ఆర్డర్ కూడా లేదు. ఎందుకంటే కేవలం ఉన్న వాళ్ళని ఉన్నవాటిని రాచుకుంటా, అంటే కనబడ్డ వాళ్ళని కనబడి రాచుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో నిరేగాలు చూస్తే అభిషేక్ కుప్పల్, తర్వాత అనిల్ కుమార్ వీళ్ళిద్దరు కూడా నెంబర్ 1, 2గా ఉండాలి. తర్వాత కునాల్ పేరు నెంబర్ 3 ఉండాలి. ఆ తర్వాత మరొక ఇద్దరు డీజేలు ఉన్నారు. మొత్తం 3-4గా వాళ్ళ పేర్లు ఉండాలి. కానీ అక్కడ నిహారిక పేరుకు ఇప్పుడున్న లిస్టులో లేదంటే మిస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఆర్డర్ ఆఫ్లో మిస్ కావచ్చు, లేదంటే ప్రాథమికంగా ముందు ఫస్ట్గా రాసినప్పుడు ఉన్నప్పుడు లిస్టు మనకు బయటకు రావడం జరిగింది. తర్వాత లిస్టులో నిహారిక పేరు యాడ్ అయ్యే అవకాశం ఉంటే దీనికి సంబంధించి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనవసరపు ఊహాగానాలకు తావు ఇవ్వకుండా ఉండడానికే తన కుమార్తె నిహారికకు సంబంధించి స్పందిస్తున్నానంటూ నాగబాబు రిలీజ్ చేసిన వీడియోను మనం చూసాం. నిన్న రాత్రి ఏదైతే రెడిసన్ బ్లూలో పొడ్డింగ్ అండ్ మింక్ పబ్లో జరిగినటువంటి పార్టీలో నిహారిక ఉంది, సమయానికి మించి ఆ పబ్ నిర్వహించడంతో పోలీసులు దాని మీద రైడ్ చేసి చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ నిహారిక ఉంది, కానీ నిహారిక తప్పు ఏమీ లేదని పోలీసులు ధృవీకరించారు. ఆ మేరకు నేను దీన్ని స్పందిస్తూ ఉన్నాను. అన్వాంటెడ్ అంటే అవాంఛిత ఊహాగానాలు రాకుండా
చూడాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి తను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఇక మిగతా విషయాలకు సంబంధించి ఆయన వెళ్ళలేదు. ఇతరత్ర అక్కడ డ్రగ్స్ దొరికిన సంబంధించి కానీ పార్టీ జరిగినటువంటి సంబంధానికి సంబంధించి కానీ ఎలాంటి వివరాలు ఆయన స్పందించలేదు. కేవలం నిహారిక ఆ సమయంలో అక్కడ ఉన్నారు, పోలీసులు నిహారిక తప్పేమీ లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు అంటూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోని మనం చూసాం. రైట్ రైట్ రమేష్, నాగబాబు స్పందించారు ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం నిహారికే తప్పేం లేదని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ తప్పేం లేదనే కదా. ఎస్ దీంట్లో ఉన్న వాళ్ళ తప్పు ఏం లేదు, కేవలం సమయానికి మించి ఆ బార్లో ఆ పబ్లో ఉండడం వల్ల వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళని వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళ సంబంధించిన వ్యక్తిగత వివరాలను కూడా తీసుకొని సెల్ ఫోన్ నెంబర్లు ఆధార్ నెంబర్ తీసుకొని మేము పంపించి వేశామని పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ దొరికిన డ్రగ్స్ సంబంధించే ప్రధానమైన కేసు అవుతుంది. అంతేకాకుండా ఇది ఏదైతే సమయానికి 4:35 సమయంలో ఏదైతే పబ్లో కార్యకలాపాలు నడుస్తుందో దానికి సంబంధించి నిర్వాహకులైన అభిషేక్ కుప్పల్, అనిల్ కుమార్ వీళ్ళిద్దరి పైన కేసు నమోదు అవుతుంది. ఆ తర్వాత ఏదైతే డ్రగ్స్ ఎక్కడైతే దొరికినాయో ఆ డ్రగ్స్ ఏదైతే ఫ్లోర్ మీద దొరికింది, కొంచెం బాత్రూమ్ దగ్గర దొరికినాయి, కొన్ని కిటికీ పక్కన కొన్ని ప్యాకెట్ దొరకడం జరిగింది, మేనేజర్ సంబంధించిన టేబుల్ పైన ఖాళీ ఫోటో కూడా దొరకడం జరిగింది. కాబట్టి డ్రగ్స్ సంబంధించి ఎవరు వాడారు, ఆ డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు అనే దాని మీద ప్రధానమైన విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ఐదుగురిని మాత్రం అదుపులో తీసుకున్నారు, ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు. దీంట్లో అభిషేక్ ఉప్పల్ ఏదైతే అభిషేక్ ఉప్పల్ని కూడా పోలీసులు మరికాసేపట్లో అరెస్ట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా సమాచారం రాబోతుంది. ఏదైతే నిర్వాహకులైన అభిషేక్ ఉప్పల్ గత జనవరి మాసంలో ఒక మాజీ ఎంపీ కూతురు దగ్గర నుంచి పబ్ను లీజ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అభిషేక్ ఉప్పలే దీన్ని నడిపిస్తున్నాడు. అయితే అభిషేక్ ఉప్పల్తో పాటు అనిల్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా పోలీసు అధికారులు మరికాసేపట్లో అరెస్ట్ని అధికారికంగా చెప్పబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి ప్రాసెస్ పూర్తి చేసరికి కొంత సమయం అవుతుంది కాదు నేపథ్యంలో అప్పటి వరకు మా అదుపులో ఉన్నాడని చెప్పి రాసుకోమని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికైతే అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్తో పాటు ఆ మేనేజర్ కునాల్తో పాటు మరొక ఇద్దరు డీజిల్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు, మొత్తం ఐదుగురు కూడా అధికారులు అరెస్ట్ చేపట్టబోతున్నారు. అయితే డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఎలా చేరాయి, తీసుకోవాల్సిన వారు, కన్జ్యూమ్ చేసిన వాళ్ళెవరు, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేసేందుకు అధికారులు ఇప్పుడు లోపల సీసీటీవీ ఫుటేజ్ని అధికారులు స్క్రీన్ చేయడం జరిగింది. అక్కడ మేనేజర్ని లోపల ఉన్న మరొక బాయ్ని కూడా ఆ టెక్నికల్ ఇన్ఛార్జ్ అతను కూడా ఆ పోలీసు అధికారులు అదుపులో తీసుకున్నారు. దీంతోపాటుగా ఆ డీవీఆర్స్ కావచ్చు, మొత్తం వాటన్ని డేటా మొత్తాన్ని కూడా అధికారులు పికప్ చేశారు. అయితే కేసు మొత్తాన్ని కూడా అధికారులు హెచ్ న్యూ వింగ్ కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్న మరొక సీసీఎస్ కంట్రోల్ ఉన్న మరొక వింగ్ కి అధికారులు కూడా ఆరంగా ఆ వింగ్ సంబంధించిన అధికారులు కూడా ఏసీపీ నరసింహరావు, తర్వాత టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వీళ్ళంతా కలిసి కూడా కొద్దిసేపు క్రితం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా కొన్ని ఆధారాలు కూడా సేకరించి తీసుకుపోయారు. కాబట్టి ఈ కేసు సంబంధించి మిగతా 145 మంది సంబంధించి వాళ్ళకి సంబంధించి డ్రగ్ వాడినట్లుగా ఎక్కడ సమాచారం లేదు. వాళ్ళు కేవలం పబ్బులో 4:35 ఉన్న నేపథ్యంలో తీసుకొచ్చి వాళ్ళ వివరాలు తీసుకొని అధికారులు పంపించి వేశారు. ఇప్పటివరకు జరిగింది. రమేష్, ఇప్పుడు డ్రగ్ వాడారా వాడలేదా అనేది టెక్నికల్ గా రావాలి కదా ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించి ఉన్న వెళ్తున్నారు లేదంటే ఇంకింతేనా ఈ లిస్టు, అంటే వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబ్ కి వాళ్ళ శాంపిల్స్ పంపించడం, వాడారా లేదా అనేది తెలుసుకోవడం, ఈ కార్యక్రమం లేదా, జస్ట్ లైక్ దాట్? ఎస్ 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 చక్రి, దానికి కొంత సమయం ఉంది. ఎందుకంటే 150 మందిని ఒకేసారి టచ్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే శాంపిల్ సేకరించాలి కూడా చాలా కష్టతరం. కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే ఒకవేళ డ్రగ్ తీసుకుంటే కనీసం ఒక 3-4 డేస్ వరకు ఖచ్చితంగా బ్లడ్లో ఆ డ్రగ్ సంబంధించిన కంటెంట్ బ్లడ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇప్పటి నుంచి 145 మంది ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, మిగతా సంబంధించిన శాంపిల్స్ అని కూడా తీసుకొని ఆ తర్వాత వీళ్ళు ఎవరు డ్రగ్స్ వాడారు అనే విషయాన్ని తేల్చబోతున్నారు. ఇందుకు సంబంధించి టెక్నికల్గా ఈ వ్యవహారం నడుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ఇతర శాంపిల్స్ అన్ని కూడా అధికారులు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన టీమ్స్ కూడా రైజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఒక 5 టీమ్ ప్రత్యేక బృందాలను కూడా టాస్క్ ఫోర్స్, తర్వాత సీసీఎస్, తర్వాత వెస్ట్ జోన్ నేతృత్వంలోని జోయల్ డేవిస్, తర్వాత టాస్క్ ఫోర్స్ నేతృత్వంలోని రాధాకిషన్, తర్వాత అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సీసీఎస్, ఈ మొత్తంగా ఈ 3 టీముల్లో ఆధ్వర్యంలో ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టీమ్స్ నేతృత్వంలో వీళ్ళ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే టెక్నికల్గా సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంత విచారణ కొనసాగుతుంది. పబ్లో పబ్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ అన్నింటి కూడా బయదిరిపేస్తున్నారు. దీంతో పాటుగా
వాట్సాప్ చాటింగ్లు ఏదైతే 150 మంది సంబంధించిన వాట్సాప్ చాటింగ్తో పాటుగా ఐదుగురు పోలీస్ లాజ్లో ఉన్న ఐదుగురు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లు అన్నిటి కూడా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. దానిలో డ్రగ్ సంబంధించి ఎలాంటి కంటెంట్ ఉన్నా ఎలాంటి మ్యాటర్ ఉన్నా ఆ మేరకు పోలీస్ అధికారులు వాళ్ళని ఫిక్స్ చేసి అరెస్ట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఒక 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు విచారణ కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. మొత్తానికి వీరందరూ కూడా ఎలాంటి తప్పు లేదని పోలీసులు ధృవీకరించి ఇళ్లకు పంపించేశారు. మార్నింగ్ మీరు లిస్ట్ తీసుకుని మీరు ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని పంపించేశారు. అయితే వీరందరి శాంపిల్స్ త్వరలో సేకరించబోతూ ఉన్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ని అలాగే వాట్సాప్ చాట్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో 150 మంది శాంపిల్స్ తీసుకోవడం, గోర్లు అలాగే హెయిర్ ఈ శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఆ ల్యాబొరేటరీలో వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా అనేది తెలుసుకున్న తర్వాత ధృవీకరణ పూర్తవుతుంది. అంటే తీసుకున్నారా లేదా అనేది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించే ప్రక్రియ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయి, సాధారణంగా పబ్బుకు వెళ్ళడం తప్పు కాదు, ఇన్హౌస్ అక్కడ కన్జ్యూమ్ చేయడం ఆల్కహాల్ అనేది కూడా తప్పు కాదు, కానీ ఇక్కడ ఈ విషయం ఇంత పెద్దది కావడానికి, ఈ లిస్ట్ బయటకు రావడానికి కారణం డ్రగ్స్. అక్కడ డ్రగ్స్ బయటపడ్డాయి, అది తప్పితే మరొక కారణం లేదు ఇంత పెద్ద ఇష్యూ కావడానికి. అయితే డ్రగ్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారిగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా పబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి వేదికగా మారుతూ ఉన్నాయి. డ్రగ్స్ యూసేజ్కి ప్రధాన వేదికలుగా ఈ పబ్బులు మారుతూ ఉన్నాయి. వీటి మీద నియంత్రణ కొరబడింది, లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. పోలీసుల నియంత్రణ కూడా వీటి మీద కొరబడింది అనేదే ఎన్టీవీ ముందు నుంచి చెబుతుంది. ప్రస్తుతం దాని ఉదాహరణను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. రైట్, నిహారిక కూడా నిన్న జరిగినటువంటి పార్టీలో, నిహారిక కొణిదల నాగబాబు కుమార్తె నిహారిక కొణిదలు కూడా నిన్న జరిగిన పార్టీలో ఉన్నారు. అయితే ఆవిడ తప్పేమీ లేదని చెప్పి పోలీసులు ధృవీకరించారని నాగబాబు చెప్తున్నారు. అసలు ఈ మొత్తం ఘటన మీద, నిహారిక వ్యవహారం మీద నాగబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీసు ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీసు ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీసు ఇచ్చిన సమాచారం వరకు
నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రైట్. నిన్న పార్టీలో పాల్గొన్నటువంటి వారి లిస్ట్ పబ్ లో పాల్గొన్నటువంటి వారి లిస్ట్ పోలీసుల నుంచి సేకరించింది ఎన్టీవీ. ఆ లిస్ట్ లో చూస్తున్నాం స్టాఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే పార్టీలో పాల్గొన్నటువంటి వారి డీటెయిల్స్ ఉన్నాయి. టైంకి మించి పబ్ నడపడం అనేది ప్రస్తుతం ఇక్కడ ఇష్యూగా మారింది. డ్రగ్స్ దొరకడం అనేది మరింత పెద్ద ఇష్యూగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వారు యాజ్ ఆఫ్ నౌ వీరందరికీ ఎలాంటి తప్పు ఆపాదించడం లేదు పోలీసులు. ఫార్మల్గా వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకుని పంపించారు. అయితే ఈ 139 మంది ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారో వీరందరి శాంపిల్స్ తీసుకోవాల్సి ఉంది. వీరు డ్రగ్స్ వాడారా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం వీరంతా కూడా పార్టీలో పాల్గొనరు. పార్టీలు పబ్లు ఇవన్నీ ఇప్పుడు కూడా చట్టరీత్యా నేరం కాదు. పర్మిషన్స్ ఇచ్చి ప్రభుత్వమే నడిపిస్తుంది కాబట్టి నియమిత సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పాల్గొనే వాళ్ళ మీద ఇప్పుడు కూడా అభ్యంతరం లేదు. కానీ పబ్బుల మాటన సమయానికి మించి పబ్బును నడపడం, ఆ పబ్బుల్లో తాగి డ్రంక్ అండ్ డ్రైవ్కి పాల్పడి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీయడం, యాక్సిడెంట్లకు పాల్పడడం, ఇదంతా ఒకెత్తైతే ఈ పబ్బుల్లోనే ఈ డ్రగ్స్కి అడ్డాగా మారడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా తలెత్తింది హైదరాబాద్లో. ఎన్టీవీ కూడా ప్రధానంగా దాని మీద దృష్టి కేంద్రీకరించింది. పబ్బుల్లో జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి యువతను నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ తెలియకుండా పక్క వాళ్ళకి అనుమానం రాకుండా ఉండడానికి సో ఆ కోడ్ నేమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్ పెడ్లర్తో కునాల్కు నేరుగా లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కునాల్ ఎవరి కోసం డ్రగ్స్ తెప్పించాడు, పార్టీలో ఎవరు దీన్ని కన్జ్యూమ్ చేశారనేది తేలాల్సి ఉంది. ప్రధానంగా ఇక్కడ జరిగేది ఇదే. అయితే వీరు ఎప్పటి నుంచి ఈ డ్రగ్ పెడ్లర్ కునాల్కి సప్లై చేస్తున్నాడు, ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు పెడ్లర్ ఎవరు, కింగ్ పిన్ ఎవరు, ఇవన్నీ కూడా కూపిలాగే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి చేసి వీరందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక్క మరొక లింక్ దొరికిందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఒక డెత్ జరగడంతో, అంటే మొట్టమొదటి డెత్గా చెప్పుకోవచ్చు తెలంగాణలో, అఫీషియల్ డెత్గా చెప్పుకోవచ్చు, డ్రగ్ ఓవర్డోస్ అయ్యి హైదరాబాద్లో డ్రగ్స్ మీద దాడి ఎక్కువైంది, నిఘా ఎక్కువైందని తెలుసుకుని తరచుగా గోవాకు వెళ్ళి అక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి హైదరాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం ఆ డెత్ ఒకటి, అంటే ఓవర్డోస్ అయ్యి, డ్రగ్ ఓవర్డోస్ అయ్యి ఒక బీటెక్ విద్యార్థి చనిపోయాడు 2 రోజుల క్రితం. ఆ దర్యాప్తులో ఉండగానే మళ్ళీ ఇదొక పెద్ద బ్రేకింగ్గా మనం చెప్పుకోవచ్చు. కొన్ని గ్రాముల కొకాయిన్ బయటపడింది, గాంజా దొరికింది, ఎల్ఎస్డి సిగరెట్లు దొరికినట్టుగా తెలుస్తోంది. సో ఇదొక పెద్ద ప్రీ ప్లాన్డ్
ఇష్యూగా కనబడుతోంది మనకి. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా చేసుకుని ఇదంతా కూడా నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. కొత్త కొద్ది రోజులుగా నిఘా పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ పబ్, ఈ పుడింగ్ అండ్ మింక్ పబ్ మొడసాపరెండి ఏ విధంగా ఉంటుంది, అసలు దీనికి ముందు పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వివరాలన్నీ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇది గత కొద్ది కాలంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, ఇన్హౌస్ పబ్ పుడింగ్ అండ్ మింక్, అసలు ఇది ఎవరికి సంబంధించింది, ఎవరు వాడుతూ ఉన్నారు, ఎవరు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు, ఓన్లీ రిచ్ పీపుల్కి అంటే హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు మాత్రమే, మెంబర్షిప్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందట, ఏంటి అసలు ఈ పబ్ వ్యవహారాలు ఏంటి, ఏం చేస్తూ ఉంటుంది పబ్?